చేసేది ఏంటంటే మరి నిన్న జరిగిన ఘటన మరి విశాఖపట్నం తెందుర్తి కృష్ణా జిల్లా గుడివాడ డిపో ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్ల సమ్మె పాట పట్టారు. ప్రైవేటు ఓనర్స్ తమను పట్టించుకోవడలేదని వారంతా వాపోయారు. గుడివాడ ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు పాదయాత్ర చేస్తూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఆర్సిపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వచ్చిన సందర్భంలో మన మొత్తం వ్యవస్థ అంతా స్తంభించింది. అందులో భాగంగా కూడా ఆర్టీసీ కూడా లో కూడా అద్దె బస్సులు ఇవి తిరుక్కోకుండా ఆగిపోయినాయి. అద్దె బస్సుల మీద డ్రైవర్లుగా అనేక సంవత్సరాల నుంచి అనేక మంది డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నారు. అద్దె బస్సుల్లో డ్రైవర్ ఏమో బస్సు యజమాని పెట్టుకుంటాడు, కండక్టర్ మాత్రం ఆర్టీసీ వాళ్ళు, కండక్టర్ని ఆర్టీసీ వాళ్ళు పెట్టుకుని ఈ అద్దె బస్సు వ్యవస్థ మన రాష్ట్రంలో బాగా అభివృద్ధి అయింది. ఈరోజు ఆర్టీసీలో 55 వేల మంది ఉద్యోగులు ఉంటే సుమారు 10 నుంచి 30 వేల మంది ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అద్దె బస్సుల మీద పనిచేసే డ్రైవర్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి ఈ లాక్డౌన్ సందర్భంగా అటు యాజమాన్యాలు కానీ ఇటు ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ వీళ్ళు పట్టించుకుంటలేదు. లాక్డౌన్ సందర్భంగా పనులు కోల్పోయి అనేక ఇబ్బంది కుటుంబాలు కూడా ఈరోజు పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని జాతీయం చేసింది కాబట్టి, ప్రభుత్వ సంస్థగా గుర్తించింది కాబట్టి దాంట్లో పనిచేసే ఈ అడ్డు బస్సుల డ్రైవర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వీళ్ళు ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ అడ్డు బస్సుల డ్రైవర్లు ఆందోళన ఉధృతం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికీ చంద్రబాబు ఎన్ని అడ్డంకులు